అందరికి నమస్కారం. నా పేరు మను రాయల్. నేను ఈ ట్విస్ట్ మూవీలో హీరోగా యాక్ట్ చేశానండి. అయితే ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి, మీడియా అన్నలకి, ఇక్కడ సిటీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్కి, లీడర్స్ అన్నలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం అన్న. ఇక్కడికి వచ్చి మా ఈ చిన్న సినిమాని మీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు నా ఈ ప్రెస్ మీట్ పెట్టి మీరు పోస్టర్ లాంచ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సినిమాని స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. ఈ కరోనా వల్ల కొద్దిగా లేట్ అయింది. ఎన్నో కష్టాలు పడి ఈ సినిమాని ఈరోజు ఇంతటిదాకా తెచ్చామండి. ఈ సినిమాకి ట్విస్ట్ అని టైటిల్ పెట్టాము. దాంట్లో ఆ సినిమా ట్విస్ట్ అని చెప్పి టైటిల్ పెట్టడానికి ఎంతో ఆలోచించి ఏది సూటబుల్ వర్డ్ అని చెప్పి ఎంచుకొని మరీ ఆ సినిమాకి ట్విస్ట్ అని పేరు పెట్టాము. అందులో ఏం ట్విస్ట్ ఉంది, ఏంది, ఎట్లా అనేది ప్రేక్షకులే చూసి ఆ ట్విస్ట్ని మాకు చెప్తే మాకు వినాలని ఉంది. అతి త్వరలో ఆడియో ఫంక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆడియో ఫంక్షన్లో టీజర్ లాంచ్ కూడా ఉంటుంది, ట్రైలర్ లాంచ్ ఉంటుంది. సో త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఎంతో కష్టపడి చేసిన సినిమా ఈ రోజున మాతో ఇంతమంది, హైదరాబాద్ సిటీలో ఇంతమంది మాకు సపోర్ట్ ఇచ్చి మా సినిమాని ముందర పోవడానికి ప్రోత్సహిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందం. ఇలాగే ఈ ఆదరణ, ఈ ప్రోత్సాహం సినిమా రిలీజ్ వరకు పోయి విడుదలైన తర్వాత కూడా అందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆదరించాలని, ఇంకా ఇలాంటి సినిమాలు, ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి మీరు ఎంతో ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అయితే మా ఈ ట్విస్ట్ మూవీ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా అన్నలకి, ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్ అన్నలకి, ప్లస్ మాకు ఈ వేదికన ఇచ్చి ఈ కార్యక్రమం జరగడానికి సహకరించిన J6 మీడియా ఛానల్ వారికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ముఖ్యంగా మా ఈ చిన్న సినిమాలు అంత ఇంత బయటపడి మేము సేఫ్ అయ్యి మా సినిమాలని మమ్మల్ని జనాలు చూసి ఆదరించడానికి ముఖ్య కారకులైనటువంటి మీడియా అన్నలకి దయచేసి పేరు పేరున అన్న, నేను మీకు ఒకటే కోరుకుంటాను. మా ఈ చిన్న సినిమాలు ఎన్నో కష్టాలు పడి ఏమేమో చేసి మేము ఇంత దూరం వచ్చింటామన్న, ఈ రోజున మేము బయటపడాలంటే ఒకే ఒక కారణము మీరే మీడియా అన్నలు. మమ్మల్ని దయచేసి కొంచెం చూపించి, మా సినిమా గురించి కొంచెం చెప్పి, కొంచెం మీరే ప్రమోషన్ చేసి మమ్మల్ని బయటపడేయాలన్న. కేవలం మా సినిమా గురించే కాదు ఈ స్టేట్మెంట్, ప్రతి చిన్న సినిమా కష్టాలు ఇదే. దానికి ముఖ్య కారణం చిన్న సినిమా అంటే కొంచెం చిన్న చూపు, అది పక్కన పెట్టి మీడియా అన్నలందరూ చిన్న సినిమాలను కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని బయటకు వేయవలసిందిగా, మమ్మల్ని ఆదరించవలసిందిగా, మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ రోజున మా సినిమా టీజర్ లాంచ్ చేయడానికి ఇచ్చేసినటువంటి డైరెక్టర్ సారు, ఎంతో ఆయన ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు అందించి ఇండస్ట్రీ హిట్స్ ఎన్నో ఇచ్చారు. అంతటి వ్యక్తి మా ఈ చిన్న సినిమాని ప్రోత్సహిస్తూ ఈ రోజున టీజర్ లాంచ్ చేయడానికి ఇచ్చేసిన సార్కి, సార్ మా హృదయపూర్వక నమస్కారాలు సార్. వెరీ థ్యాంక్స్ సార్. అయితే ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా సహకరించి అన్నీ సమకూర్చి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా డిస్ట్రిబ్యూటర్ సార్ గారు, దయానంద్ సార్ గారు. అయితే ఆయన ప్రోత్సాహం లేనిది ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరిగేది కాదు సార్. ఇందుకు సహకరించినందుకు వెరీ థ్యాంక్స్ సార్. ఎస్ సార్. అయితే ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. త్వరలో ఆడియో ట్రైలర్ విడుదల చేయబోతున్నాము. అతి త్వరలో సినిమా కూడా రిలీజ్ ఉంటుంది. అందరూ చూసి ఆదరించి మా ఈ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ట్విస్ట్ టీజర్ లాంచ్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. బాగుంది.
అందరికీ నమస్కారం. ఈరోజు ట్విస్ట్ అనే మూవీ టీజర్ లాంచ్ నా చేతుల మీద జరగటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, కంగ్రాట్స్. ట్విస్టు అంటేనే పిక్చర్లో చాలా ట్విస్టులు ఉంటాయి అన్నట్టుగా టైటిలే చెప్తుంది. సో ట్విస్ట్ అనే దాన్ని డైరెక్టర్ గారు యాక్చువల్గా మంచి లవ్ స్టోరీ కింద చేశారు. స్నేహంలో అంటే ట్విస్టులు ఉండవు, కానీ లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టుల్ని ఎలా చెప్పాడనేదే ఈ ట్విస్ట్ సినిమా ఇంట్రెస్ట్. డెఫినెట్గా సినిమా టీజర్ చూశాను, చాలా బాగుంది. కొత్త టీము అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ ఈ ట్విస్ట్ సినిమా వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఈ రోజున ఈ 2022 నూతన సంవత్సర సందర్భంగా సారు సముద్ర గారు, ఆయన గ్రేట్ డైరెక్టర్, ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొద్ది గ్యాప్ తీసుకున్నారు, కానీ చాలా మంచి మంచి సినిమాలు చేశారు ఆయన. అలాంటి ఆయన వచ్చి మా చిన్న సినిమాను ఎంకరేజ్ చేసి ఈ రోజున మా సినిమా ట్విస్ట్ సినిమా టీజర్ లాంచ్ చేయడం అన్నది నేను గొప్ప రోజుగా భావిస్తున్నాను. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలి. ఈ ట్విస్ట్ టైటిల్ లాగానే సినిమాలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటన్నది మీరు పొద్దున చూడాలి. చూసి అదేంటో మాకు తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము. మా కామెడీ రూపంలో తెలియజేయండి, చాలా బాగుంటుంది. అందరు చూసి ప్రజలు తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని సినిమాను కోరుకుంటున్నాం. ఈ రోజున సారు చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయడానికి మా అన్నగారు డిస్ట్రిబ్యూటర్ దయానంద్ గారు ఎంతో శ్రమ తీసుకున్నారు. ఎంతో మాకు ఈ రోజున ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్య కారకులు ఆయనే. ఆయనకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వెంకట నరేష్ కుమార్ అండి. ఈ ట్విస్ట్ సినిమాకి డిఓపీని నాకు ఫస్ట్ ఈ ఛాన్స్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అలాగే మా కొత్త హీరో అయిన మా మనోజ్కి, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా కష్టపడి తీసామండి ఈ సినిమాని. ఎన్నో ఇబ్బందుల్లో మా ప్రొడ్యూసర్ గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నా సరే ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. దీన్ని మనం మీరందరూ చూసి ఆదరించి మా మనుని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని, మా ప్రొడ్యూసర్ గారికి కూడా మంచి హిట్స్ రావాలని మరీ కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు ఈ స్టోరీని. ఆయన స్టోరీ చెప్పినప్పుడు కానీ నాకు చాలా బాగా నచ్చింది. దానికి తగ్గట్టుగానే మేము యాంగిల్స్ కానీ మొత్తం అన్నీ బాగా చేసుకున్నాము. కాబట్టి దయచేసి ఈ సినిమాని చూసి అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ట్విస్ట్ సినిమా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.